వెల్కమ్ మూర్తిస్ రైతు లోకం. నేను మీ శ్రీనివాస్ మూర్తి ఒంగోలు. రైతు మిత్రులు తమ మిరప పంటలో కాయకుళ్ళు వస్తోంది అని అడుగుతున్నారు. ఈ కాయకుళ్ళుకి మేము మందులు వాడినా కూడా తగ్గట్లేదు. ఫంజిసైడ్స్ వాడుతున్నాము, కాంటాక్ట్ ఫంజిసైడ్స్, సిస్టమిక్ ఫంజిసైడ్స్, అయినా తగ్గట్లేదు. అట్లాగే బ్యాక్టీరియసైడ్స్ని కూడా వాడుతున్నాము, అయినా తగ్గట్లేదు అని అడుగుతున్నారు. ఈ విషయం గురించి చెప్పుకునేటప్పుడు మనకి మిరప వాణిజ్య పంట, మనందరికీ తెలిసిందే. రైతుని పరిస్థితులన్నీ అనుకూలిస్తే మంచిగా ఆర్థికంగా మంచి స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి పంట మిరప పంట. సో ఇట్లాంటి మిరప పంటలో మనకి కాయకుళ్ళు అనేటువంటిది చాలా ప్రధానమైన సమస్య. ఇప్పుడిప్పుడే ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతోంది. మిరప రైతు మిత్రులు వేసినటువంటి వారి యొక్క మిరప పంటలో కాయలు తయారవుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కాయకుళ్ళు ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా నివారించుకోవాలి అనేటువంటి దాని గురించి చెప్పుకుంటున్నాము. ప్రధానంగా మిరప పంటలో లేదా ఏ పంటలైనా సరే, ఇప్పుడు మనం కమర్షియల్గా మిరప పంట గురించే చెప్పుకుంటున్నాము. ప్రధానంగా మిరప పంటలో కాయకుళ్ళు అనేటువంటిది మూడు ప్రధాన కారణాల వల్ల వస్తుంది. మొదటిది శిలీంధ్ర తెగుళ్ళ వల్ల వస్తుంది. దీన్ని ఆంత్రాక్నోస్ అంటాము. దీని మీద మనం ఆల్రెడీ వీడియో తయారు చేసుకున్నాము. ఈ శిలీంధ్ర తెగుళ్ళ వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళు ఒక రకం. రెండోది బ్యాక్టీరియా వల్ల కూడా కాయకుళ్ళు వస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళు ఒక రకం. మూడోది ఈ రెండు కూడా, ఈ మొదటి రెండు కూడా మనకి ప్యాథజెనిక్ మైక్రోబ్స్ వల్ల వచ్చేది. మూడో కారణం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటిది పోషక లోపం వల్ల వస్తుంది. అది కాల్షియం. మిరప పంటలో కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాము. కొంతమంది రైతు మిత్రులు మేము కాల్షియాన్ని నేలకి ఇచ్చినా కూడా ఈ కాయకుళ్ళు తగ్గట్లేదు, కంట్రోల్ కావట్లేదు అనేటువంటిది ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద మనం ఈరోజు వీడియో చేస్తున్నాము. కాయకుళ్ళు, ఈ కాయకుళ్ళుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళు గురించి చెప్పుకుంటున్నాము. దీన్ని టెక్నికల్గా బ్లోజమ్ ఎండ్ రాట్ అంటారు. టెక్నికల్గా అంటే కాయ యొక్క కింద భాగం నుంచి ముందు చిన్న మచ్చలాగా బిగినైనటువంటి ఈ కుళ్ళు, అంటే ట్యాన్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్లో బిగినైనటువంటి ఒక మచ్చ క్రమేణ పైభాగానికి పాకుతూ కాయ సగం దాకా తెల్లటి ట్యాన్ బ్రౌను బ్రౌన్ లేదా డార్క్ బ్రౌన్ కలర్లో ఉండేటువంటి మచ్చలాగా తయారయ్యి కాయ కుళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది. దీనికి కారణం కాల్షియం డిఫిషియన్సీ. ఇది మనం ఎట్లా గుర్తుపట్టాలి అని చెప్పి చూసినప్పుడు ట్యాన్ బ్రౌన్లో ఉంటుంది ఈ మచ్చలు అనేటువంటివి, లీషన్స్ అనేటువంటివి. ఈ తెల్లగా ట్యాన్ బ్రౌన్ లేదా డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ కాయ చివర భాగంలో బ్లోజమ్ ఎండ్ అంటాము దీన్ని టెక్నికల్గా. ఈ కాయ చివర భాగంలో ఉన్నటువంటి మచ్చలు క్రమేణ పైకి పాకుతూ కాయ సగభాగానికి కూడా వచ్చి కాయ కుళ్ళిపోయినట్లుగా ఉంటుంది. ఇట్లాంటి దీన్ని చూసి మనం ఇది కాల్షియం లోపం వల్ల వచ్చినటువంటి కాయకుళ్ళు అనేటువంటిది గుర్తించాలి. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చాలా రకాల కూరగాయ పంటల్లో ఈ ఇబ్బంది వస్తుంది. అట్లాగే సొలనేసికి చెందినటువంటి మనకి మిరప, టమోటా, వంగ ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ బ్లోజమ్ ఎండ్ రాట్ అనేటువంటి కాయకుళ్ళు అనేటువంటి సమస్య వస్తుంది. దీనికి ఇట్లాంటి ఈ సమస్యకి పోషక లోపమైనటువంటి కాల్షియం వల్ల వచ్చేటువంటి ఈ సమస్యకి ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పుకునేటప్పుడు మనం ముఖ్యంగా వాటర్ స్ట్రెస్ అని చెప్పుకోవాలి. అంటే నీటి తడులలో ఎక్కువ తక్కువల వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. అట్లాగే సూచించిన మేరకు కాకుండా మొక్కలకి ఎక్కువ మోతాదులో మనం అందించేటువంటి అధిక నత్రజని, మెగ్నీషియము, పొటాషియం ఎరువుల వలన కూడా
కాల్షియం లోపించి మొక్క కాల్షియం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడి ఈ కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి బ్లోజమ్ ఎండ్ రాట్ అనేటువంటి కాయకులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఉప్పుతో కూడినటువంటి అంటే మనకి సోడియం కంటెంట్ తో సోడియం సాల్ట్ తో కూడినటువంటి ఎరువులను ఎక్కువ మోతాదులో ఇచ్చినా కూడా సోడియం సాల్ట్స్ నేలలో ఎక్కువగా పెరిగినా కూడా మనం కాల్షియం ని నేలకు ఇచ్చినా కూడా మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక ముఖ్య కారణం వచ్చేటప్పటికి మన సాగు నీరులో లేదా నేలలోనే ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఉంటే ఇట్లాంటి సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి మిరప పంటలో ఈ కాల్షియం లోపించి అంటే మనం ఇచ్చినా కూడా నేలకు ఇచ్చినా కూడా ఈ లవణ సాంద్రత నేలలో లేదా సాగునీటిలో ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు కాల్షియంని తీసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అట్లాంటి సందర్భంలో కూడా మనకి ఈ ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటి మనం చెప్పుకున్నటువంటి ఈ కారణాల వల్ల మిరప పంటల్లో మిరప లాంటి వాణిజ్య పంటలలో ఈ కాల్షియం లోపించి దీనివల్ల వచ్చేటువంటి ఎండ్ బ్లోజమ్ ఎండ్ రాట్ అనేటువంటి కాయకుళ్ళు అనేటువంటిది ప్రధాన సమస్యగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళకి ఏ రకమైనటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కారణం కాదు, అంటే ఏ రకమైనటువంటి శిలీంధ్రాలు అంటే ఫంగై కానీ లేదా బ్యాక్టీరియా కానీ లేదా ఏ రకమైనటువంటి ఇన్సెక్ట్స్ కూడా ఈ కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళకి కారణం కాదు. దీన్నే మనం టెక్నికల్గా చెప్పుకోవాలంటే దిస్ ఈజ్ నాట్ పెస్ట్ డిస్ ఆర్ డిసీజ్, పెస్ట్ అండ్ డిసీజ్ ఇన్సిడెంట్స్ కాదు, ఇది కేవలం డిజార్డర్, ఫిజియలాజికల్ డిజార్డర్ అంటారు టెక్నికల్గా. కాల్షియం అనేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి రెండవ ప్రధాన స్థూల పోషకం లోపించినందువల్ల వచ్చేటువంటి ఇబ్బంది. దీనిని మనం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కారణాలన్నింటినీ గమనించుకుంటూ వాటిని సక్రమమైనటువంటి పద్ధతిలో చేసుకోగలిగితే మనం చాలా సమర్థవంతంగా ఈ మిరప లాంటి పంటల్లో కాల్షియం లోపించినప్పుడు వచ్చేటువంటి కాయకుళ్ళుని సక్సెస్ఫుల్గా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఇక్కడ మనం ప్రధానంగా రెండు మార్గాలని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిరప పంట, మిరప వాణిజ్య పంట మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రైతును ఆర్థికంగా నిలబెట్టేటువంటి పంట. సో ఇట్లాంటి ప్రధానమైనటువంటి కమర్షియల్ క్రాప్ అయినటువంటి క్యాష్ క్రాప్ అయినటువంటి మిరప పంట పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా మన పొలంలో రెండు రకాల జాగ్రత్తలను తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని ప్రధానంగా చెప్పుకునేటప్పుడు ఈ రెండు రకాల జాగ్రత్తల్ని మనం ప్రీ ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ అంటాం. అంటే మొక్క నాటటానికి ముందు మన పొలంలో ఉన్నటువంటి నేలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే రెండోది వచ్చేటప్పటికి పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అంటాం. అంటే మొక్క నాటిన తర్వాత తీసుకోవాల్సినటువంటి సక్రమమైనటువంటి యాజమాన్య పద్ధతులు. ఇట్లా మనం మిరప పంటను పెట్టుకునేటప్పుడు రెండు భాగాలుగా విభజించుకొని మొక్క నాటడానికి నేల రెడీ చేసుకునేటప్పుడు తయారు చేసుకునేటువంటి యాజమాన్య పద్ధతి, మొక్క నాటిన తర్వాత సక్రమంగా చేసుకునేటువంటి యాజమాన్య పద్ధతి. మొదటి పద్ధతి అయినటువంటి ప్రీ ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ విధానాలకు వచ్చేటప్పటికీ మనం ముఖ్యంగా మన నేల, మనం పంట పెట్టుకునేటువంటి నేలని మట్టి సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి, మట్టి పరీక్షలు, నమూనా పరీక్షలు చేయించుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల యొక్క పిహెచ్ ఎంత ఉన్నదనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మిరప పంటకి ఆరోగ్యకరమైనటువంటి ఆ పిహెచ్ స్కేల్ కింద, ఉదజని సూచిక కింద మనం చెప్పుకునేటప్పుడు 6.8 నుంచి 7.2 ఉన్నటువంటి పిహెచ్ మాత్రం మిరపకి మంచి ఆరోగ్యకరమైనటువంటి నేల వాతావరణం కింద చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఈ పిహెచ్ నేల యొక్క, మనం మిరప పంట పెట్టుకునేటువంటి నేల యొక్క ఉదజని సూచిక ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు, సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. అట్లాగే మనం మిరప పంట పెట్టుకునేటువంటి ఆ నేలలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్ ఎంత ఉన్నదో తెలుసుకోవటం కోసం, లభ్య రూపంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవటం కోసం మనం సాయిల్ టెస్ట్ చేయించాలి, నేల యొక్క పరీక్ష చేయించాలి. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
మనం నేలలో ఏ రకమైనటువంటి లభ్య రూపంలో ఉన్న పోషక పదార్థాలు ఉన్నాయో తెలుసుకోకుండా సూచించిన మేరకు కాకుండా మితిమీరి ఇచ్చేటువంటి నత్రజని మెగ్నీషియం పొటాషియం లాంటి పోషకాలు మనం కాల్షియం ఇచ్చినా కూడా లభ్య రూపంలో ఉంచకుండా మొక్క తీసుకోలేని పరిస్థితిలోకి మారిపోయేటట్లుగా చేస్తాయి. అందువల్ల నేల పరీక్ష మనం చేయించుకుంటానికి కారణం ఉదజీని సూచిక ఎంత ఉందో తెలుసుకోవడం కోసం, రెండోది నేలలో ఉన్నటువంటి లవణాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం కోసం, మూడోది నేలలో ఉన్నటువంటి పోషక లభ్య రూపంలో ఉన్నటువంటి పోషకాలు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం మనం ఈ పని చేస్తాం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం మొక్కలకి పోషక యాజమాన్యాన్ని అనుసరించేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సమగ్ర సమీకృత పోషక యాజమాన్యాన్ని అనుసరించాలి. మొక్కలకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పోషకాలను అందించాలి. ప్రతి మొక్క కూడా తనకు కావలసినటువంటి పోషకాన్ని లేదా తనకి తగ్గినటువంటి పోషకాన్ని కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఆ సంకేతాలను పట్టుకొని ఆ మొక్కలకి ఆ పంటకి ఏమి పోషకాలు కావాలో అంతవరకు మాత్రమే సిఫారసు చేసినటువంటి సూచన మేరకు మాత్రమే పోషక పదార్థాలని అందించేటట్టుగా చేసుకోవాలి. అంటే మొక్క కేవలం ఇక్కడ ఆకుపచ్చగా మంచి విజిటేటివ్ గ్రోత్తో ఉండేటట్లు మాత్రమే మనం పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటిది, సహజంగా కొన్ని రకాల టాలరెంట్ వెరైటీస్ ఉన్నాయి మిరపలో. ఈ కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకొళ్ళుని తట్టుకునేటువంటి టాలరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అట్లాంటి వెరైటీస్ గురించి చెప్పుకునేటప్పుడు మనం పొట్టి రకాలు లేదా గుండ్రంగా ఉన్నటువంటి రకాలు, ఈ రకమైనటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి బ్లోజమ్ ఎండ్రాట్ అనేటువంటి కాయకొళ్ళుని తట్టుకునేటువంటి రకాలు, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని పెట్టుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి పాయింట్, మురుగునీటి వసతిని సక్రమంగా చేసుకోవాలి. మురుగునీటి వసతి లేని నేలలలో మనం మిరప పంట లాంటివి పెడితే వాటర్ సాచురేషన్ అనేటువంటిది పెరిగిపోయినందువల్ల, నీరు నిలబడినందువల్ల శిలీంధ్ర తెగుళ్ళు రావటం అయితేనేమి, లభ్య రూపంలో ఉన్నటువంటి పోషకాలు నీరు ఎక్కువైనందువల్ల మొక్క గ్రహించుకోలేని పరిస్థితులు ఏర్పడటం అయితేనేమి, ఇట్లాంటి సందర్భాల్లో కూడా కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళు బ్లోజమెంట్ రాట్ అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఖచ్చితంగా మురుగు నీటి వసతి ఉన్నటువంటి నేలలను మాత్రమే మనం ఇట్లాంటి వాణిజ్య పంటలకి ఎన్నుకోవాలి. ఈ రకంగా చేసుకుంటూ రెండో భాగమైనటువంటి పోస్ట్ ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్, అంటే పంట నాటిన తర్వాత పెట్టుకునేటువంటి యాజమాన్యం కిందకు వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. వాటర్ స్ట్రెస్ ఎట్టి పరిస్థితుల్లో మిరప లాంటి వాణిజ్య పంటలకి రాకూడదు. నీరు ఎక్కువైనా ఇబ్బందే, నీరు తక్కువైనా ఇబ్బందే. అందువలన ఎప్పటికప్పుడు నీటిని గమనించుకుంటూ ఆ రకంగా ఇచ్చుకోవాలి. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, నేలలో కేవలం 2 అడుగుల లోతు మాత్రమే నీటి తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది నీటి తేమ, నీరు కారటం నిలబడటం కాదు, నీటి తేమ ఉండేటట్లుగా చేసుకోవాలి. మొక్కలకి ప్రధానంగా మొదటి అడుగు లోతులో ఉండేటువంటి తేమ మాత్రమే మొక్కలు గ్రహించుకుంటాయి. అందువల్ల ఎప్పటికప్పుడు మొదటి నేల యొక్క మొదటి మొక్కల యొక్క మొదటి అడుగు నేలలో ఉండేటువంటి ఆ నేలలో మాయిశ్చర్ ఇప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ దాని ప్రకారం మొక్క అడిగిన దాన్ని బట్టే మనం నీరు ఇచ్చుకుంటూ ఉండాలి. రెండోది, సూచించిన మేరకు మాత్రమే ఎరువులను వాడుకోవాలి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే, అన్ని రకాల పోషకాలని రైతుమిత్రులు ఎక్కువగా నత్రజని భాస్వరం పొటాషియం మాత్రమే ఇస్తున్నారు. తతిమ రెండవ ప్రధాన పోషకాలైనటువంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ని అశ్రద్ధ చేస్తున్నారు. అఫ్కోర్స్ వాటితో పాటుగా సూక్ష్మ పోషకాలని కూడా అశ్రద్ధ చేస్తున్నారు. ఇక్కడ మనకి సూక్ష్మ పోషకాల యొక్క వాటి మోతాదు చాలా తక్కువే అయినా మొక్కలకి కావాల్సినది, వీటి యొక్క ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్. సరైనటువంటి పోషకాలు మనం ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు అందించకపోతే మొక్కలో జీవక్రియలు కుంటుబడిపోయి ఆ మొక్కల వేరు వ్యవస్థ చుట్టూరా
అవసరమైనటువంటి పోషకాలు ముఖ్యంగా కాల్షియం లాంటివి ఉన్నా కూడా మొక్క గ్రహించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల పోషక యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సమీకృత పోషక యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మూడో పాయింట్ కింద పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ విధానంలో మనకి టాప్ సాయిల్ని వీలైనంత వరకు డిస్టర్బ్ చేయకపోవటమే మంచిది. అంటే పదే పదే సేద్యాలు చేస్తూ మొక్క వేరు వ్యవస్థను డిస్టర్బ్ చేస్తూ టాప్ సాయిల్ని డిస్టర్బ్ చేస్తే మనం ఇచ్చినటువంటి పోషకాలు చెల్లా చెదిరైపోయి మొక్కకి అందని పరిస్థితులు ఏర్పడతాయి. ఇట్లాంటి విషయాన్ని గురించి చెప్పుకునేటప్పుడు వీలున్నవారు వీలైనంత వరకు డ్రిప్ పద్ధతిలో మల్చింగ్, ముఖ్యంగా పాలీ మల్చింగ్ లాంటిది వేసుకొని మొక్కలు నాటుకుంటే ఈ పాలీ మల్చింగ్ కింద టాప్ సాయిల్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఒక మైక్రో క్లైమేట్ ఏర్పడి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతూ మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట దిగుబడులను ఇస్తూ లాంగివిటీ అంటే క్రాప్ హార్వెస్ట్ డ్యూరేషన్ తప్పనిసరిగా పెరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఇది అతి ముఖ్యమైనటువంటి పాయింట్. వీలున్నవారు వసతి ఉన్నవారందరూ కూడా డ్రిప్ సిస్టంలో మల్చింగ్ పాలీ మల్చింగ్ లాంటిది వేసుకొని పంట పెడితే మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఆఖరిగా ఈ ఎప్పుడైతే మనం ఈ కాల్షియం లోపం వల్ల వచ్చినటువంటి బ్లోజమెండ్రాట్ కాయకుళ్ళుని గమనించామో మనం ఆ సమయానికి కాల్షియంని వివిధ రూపాల్లో అందించాల్సి ఉంటుంది. దీని గురించి చెప్పుకునేటప్పుడు ప్రకృతి సేంద్రియ విధానాలతో పాటుగా రసాయనిక విధానం గురించి చెప్పుకునేటప్పుడు మొదటగా ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో ఈ కాల్షియంని ఎలా అందించాలి అనే దాని కిందకు వచ్చేటప్పటికీ మనకి ఎగ్షెల్ వెనిగర్ ద్రావణం అని ఉంటుంది. ఈ ఎగ్షెల్ వెనిగర్ ద్రావణాన్ని మనం 5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున 10 రోజులలో 3 సార్లు లేదు 15 రోజుల్లో 3 సార్లు ఫోలియర్ అప్లికేషన్ ఇస్తే ఈ కాల్షియం లోపాన్ని సవరించి తద్వారా కాయకుళ్ళుని సవరించవచ్చు. లేదంటే మనకి ఎగ్ నిమ్మరసంతో తయారు చేసుకున్నటువంటి ఎగ్ అమైన యాసిడ్స్ ఉంటాయి. ఈ ఎగ్ అమైన యాసిడ్స్ను వాడుకున్నా కూడా లీటర్కి 3 to 5 ml కలిపి ఫోలియర్ అప్లికేషను 3 నుంచి 5 3 సార్లు 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో చేసుకోగలిగితే ఈ కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి కాయకుళ్ళుని అరికట్టుకోవచ్చు. ఇట్లా ప్రకృతి సేంద్రియ విధానంలో దీన్ని అనుసరించుకోవచ్చు. ఇంకొకటి ప్రకృతి విధానంలో వచ్చేటప్పటికీ మనకి జిప్సం అని దొరుకుతుందండి. నేల రెడీ చేసుకునేటప్పుడు నేలలో జిప్సంని తగిన మోతాదులో వేసుకోవచ్చు. లేదా ఈ ఇబ్బందిని గమనించిన తర్వాత అంటే కాల్షియం లోపం వల్ల వచ్చినటువంటి కాయకుళ్ళుని గమనించిన తర్వాత జిప్సంని నీటిలో కలిపి ఈ జిప్సం ద్రావణాన్ని మొక్క మొదలలో పోసుకున్నా కూడా మనం ఈ కాల్షియం లోపాన్ని సవరించుకోవచ్చు. జిప్సం అనేటువంటిది ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేదే కాబట్టి ఇది మనం ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇకపోతే కెమికల్ నివారణ మార్గాల కిందకు వచ్చేటప్పటికి మనకి లీటర్ నీటికి 5 grams కాల్షియం నైట్రేట్, అంటే ఈ కాల్షియం నైట్రేట్ అనేటువంటిది మనకు మార్కెట్లో విరివిగా లభ్యమవుతుంది. దీన్నే ఈ కాల్షియం నైట్రేట్ని మనం 15.5:0:0:18.2% కింద చెప్పుకుంటాం. అంటే 15.5% అనేటువంటిది నత్రజని, 0% భాస్వరం, 0% పొటాష్ అండ్ 18.2% కాల్షియం అనేటువంటిది దొరుకుతుంది. సో దీన్ని కాల్షియం నైట్రేట్ లేదా సిఎన్ అంటాము. ఇట్లాంటి కాల్షియం నైట్రేట్ని లీటర్ నీటికి 5 grams చొప్పున కలుపుకొని దీన్ని మనం 10 రోజుల వ్యవధిలో 2 లేదా 15 రోజుల వ్యవధిలో 3 సార్లు మొక్కల మీద పైపాటి పిచికారి ఫోలియర్ అప్లికేషన్ వాడుకుంటే చాలా వరకు దీన్ని ఈ కాల్షియం లోపంలో వచ్చేటువంటి కాయకుళ్ళుని నివారించుకోవచ్చు. దీంతోపాటుగా పీరియాడికల్గా పంట ఉన్నన్నాళ్ళు ఖచ్చితంగా మనం కాల్షియం నైట్రేట్ని ఫర్టిగేషన్ రూపంలో కూడా అందించాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కాల్షియం నైట్రేట్ని ఫోలియర్ అప్లికేషను,
సాయిల్ అప్లికేషన్ కింద ఫర్టిగేషన్లోనో లేదా సాయిల్ అప్లికేషన్లోనో ఇచ్చుకుంటే కనుక మనం కాల్షియం లోపంలో వచ్చేటువంటి బ్లోజమ్ అండ్ రాట్ లేదంటే కాయకుళ్ళుని చాలా సక్సెస్ఫుల్గా నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ బ్లోజమ్ అండ్ రాట్ లేదా మిరపలో కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి ఫిజియలాజికల్ డిజార్డర్ అయినటువంటి కాయకుళ్ళు మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.